ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో పిల్లలు చూస్తుంది వెంటనే రద్దు చేయాలి. విద్యార్థి ఆత్మహత్యలకు నిర్యాలైన నారాయణ కాలేజీలు వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయాలి. విద్యార్థి ఆత్మహత్యలకు నిర్యాలైన ఈ చైతన్య నారాయణ కాలేజీలు వెంటనే రద్దు చేయాలి. విద్యార్థి ఆత్మహత్యలకు నిర్యాలైన ఈ చైతన్య నారాయణ కాలేజీలు వెంటనే తెలంగాణ రాష్ట్రంలో అరికట్టాలే. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ ఫీజుల దోపిడి వెంటనే అరికట్టాలే. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ ఫీజుల దోపిడి వెంటనే. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ ప్రైవేట్ దోపిడి ఫీజుల దోపిడి చెలవిడిగా పెరిగిపోయింది. దానిలో భాగంగానే ఈరోజు శ్రీ చైతన్య రామంతపూర్లోని నారాయణ కాలేజీలో ఫీజులు చెల్లించలేదని చెప్పి ప్రిన్సిపల్ అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ విద్యార్థిపై విద్యార్థుల వేధింపులు గురి చేయడం కారణంగా ఈరోజు ప్రవీణ్ కుమార్ అనే విద్యార్థి ఈరోజు సూసైడ్ పాల్పడడం జరిగింది. విద్యార్థి ఆత్మహత్య కరైన శ్రీ చైతన్య నారాయణ కాలేజీని తెలంగాణ రాష్ట్రంలో రద్దు చేయాలని ప్రగతిశీల ప్రయాసమైన విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. గత 5-6 సంవత్సరాలుగా శ్రీ చైతన్య నారాయణ కాలేజీ సంవత్సరాలు విద్యా సంవత్సరాలు ప్రతి ఇయర్ ఫీజుల పేరుతోటి కాలేశాన్ని వేధించే వేధింపులతోటి అక్కడ ఉన్న ఫుడ్ పాలసీతోటి ఏదో రకంగా విద్యార్థులన్నీ ఆత్మహత్యలకు నిలయాలుగా మారుతున్నాయి. ఈరోజు తల్లిదండ్రులేమో విద్యార్థులు మా శ్రీ చైతన్య నారాయణ కాలేజీ చదివించుకుంటే మా విద్యార్థుల భవిష్యత్తు బాగుపడుతుందని లక్షల వేల రూపాయలు వెళ్ళి చెల్లించి ఈరోజు విద్యార్థులందరూ కూడా శ్రీ చైతన్య నారాయణ కాలేజీ విద్యార్థులను చేర్పిస్తే ఈరోజు వాళ్ళ భద్రానికి కూడా ఆస్కారం లేకుండా శ్రీ చైతన్య నారాయణ కాలేజీ యాజమాన్యం వేధిస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు ప్రవీణమైన విద్యార్థి రామంతపూర్లో సూసైడ్ చేస్తుండో ఈ సూసైడ్ ఆత్మహత్యకి యత్నం చేస్తుండో ప్రిన్సిపాల్ కూడా వేధిస్తుండో. విద్యార్థులు అవుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడేలాగా పూనుకొస్తుందంటే ఆ విద్యార్థి పైన ఆ కళాశాల యాజమాన్యం ఏ విధంగా వేదికలు గురి చేస్తానండి. విద్యార్థులుగా ప్రాథమిక విద్యార్థులు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన ఉంది. తెలంగాణ రాష్ట్రంలో శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు రద్దు చేసేంతవరకు కూడా ప్రగతిశీల ప్రయత్నమైన విద్యార్థి సంఘంగా మేము పోరాడుతూ ఉంటామని తెలియజేస్తాం.